4 మిలియన్ సబ్స్క్రైబర్స్ని పొందినటువంటి సుమన్ టీవీకి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఆల్ ది వెరీ బెస్ట్. కంగ్రాచులేషన్స్ సుమన్ టీవీ, 4 మిలియన్ వ్యూవర్షిప్, అమేజింగ్, కీప్ ఇట్ అప్. లుకింగ్ ఫార్వర్డ్ టు 4 మిలియన్ మోర్. హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రొడ్యూసర్ టర్న్స్ యాక్టర్. అయితే ఎలా ఉంటుంది? సో ఇప్పుడు జగపతి బాబు గారు అండ్ శ్రీహరి గారు, ప్రకాష్ రాజ్ గారు ప్లేసెస్ని రీప్లేస్ చేయడానికి ఈ యాక్టర్ వచ్చాడు అని చాలామంది అంటున్నారు సినీ ఇండస్ట్రీలో. సో ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది, ఈ మధ్యకాలంలో మంచి మంచి సినిమాలు చేసి ఇప్పుడు యాక్టర్గా టర్న్ ఎవరయ్యారో, ఈజ్ నన్ అదర్ దాన్ గ్రేట్ ప్రొడ్యూసర్, గ్రేట్ హ్యూమన్ బీయింగ్, డిఎస్ రావు గారు. డిఎస్ రావు గారు నమస్కారం అండి. నమస్తే. సో ప్రొడ్యూసర్స్కి పరిచయం అక్కర్లేదు, మంచి మంచి సినిమాలు తీసిన వాళ్ళకి ఒక హోదా ఉండిపోతుంది. అలా మీకు ఉండిపోయింది పిల్ల జమీందార్తో. అసలు ఈ గుండె ఏంటి సార్? ఫస్ట్ నా క్వశ్చన్, మీ గుండె ఏంటి అసలుకి? తేజ గారు ఇలానే ఉండు, ఈ గుండెతో ఉంటేనే నీకు ఒక ఐడెంటిఫై ఉంటుందని చెప్పారంట, అందుకనే గుండె కంటిన్యూ చేస్తున్నారా లేకపోతే? అంటే నాకు ఒక ఐడెంటిఫై అంటే ఆర్టిస్ట్గా, ఈ గుండు మీద నువ్వు ఒక ఎక్స్ట్రీమ్ లెవెల్లో ఆర్టిస్ట్గా రిజిస్టర్ అవుతావు. అది నా సినిమా కావచ్చు, ఇంకో సినిమా కావచ్చు, అయ్యే వరకు మట్టుకు నువ్వు ఇలాగే ఉండి చేసావు అని ఆయన నాకు చెప్పడం జరిగింది ఒకప్పుడు. బట్ అదే ట్రావెల్లో ఉన్నా, మంచి మంచి సినిమాలు చేస్తూ వస్తున్నా. ఇప్పటికీ 30 సినిమాలు చేశాను, ఇంకా చేస్తూ ఉన్నా. అంటే సాటిస్ఫై కానీ ఇంకా ఆ రీచ్ అవ్వలా, ఆయన చెప్పినంత రీచ్ అవ్వలా. ఇంకా ఇంకా ట్రై చేస్తున్నా. ఇంకా గెటప్ అంటే కొంతమంది ఇండస్ట్రీ పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఎలా అంటే, ఈ గుండు మీద ఓకే, గుండు చాలా బాగుంది నీకు, అందరికీ బోసిగా ఉంటుంది కానీ నీకు చాలా అందంగా ఉంది, ఓకే, కానీ క్యారెక్టర్స్ పరంగా వచ్చేప్పటికీ గుండె అనేప్పటికీ లిమిట్ అయిపోతాయి. ఓకే, దీన్ని మార్చే ఉద్దేశం ఉంది. అండ్ ఇప్పుడు కొన్ని సినిమాలు కంటిన్యూటీ జరుగుతుంది, ఆ తర్వాత కొంచెం గ్యాప్ తీసుకుని మారిస్తే మారుస్తా. ఇప్పుడు రన్నింగ్ సినిమాలో ఒక 7-8 సినిమాలు ఉన్నాయి ఫినిష్ చేయాల్సినవి. ఓకే, అవి అయిపోయినాక అనుకుంటున్న ఐడియా ఉంది. మళ్ళీ మీరు హెయిర్ వస్తే మళ్ళీ మిమ్మల్ని గుర్తుపట్టాలంటే మాకు 2 రోజులు పట్టిపోయింది అనమాట. లేదండి, డిఎస్ రావు గారిని. సో జగపతి బాబు గారికి మీకు సిమిలారిటీ కొంచెం ఉంటుందండి, ఎక్కడ ఆ ఫేస్ కానీ, ఆ ఆహార్యం కానీ, ఆ గంభీరం కానీ? చాలామంది అంటారు అదే నన్ను యంగ్ ఇప్పుడు అనేవాళ్ళు. సరే, నేను ప్రొడ్యూసర్గా వచ్చాయి కాబట్టి అలా వెళ్ళిపోయాం. తర్వాత ఇప్పుడు వేసే గెటప్పులకి అది కొంచెం నేను వైట్ బీడ్ పెంచి ఆ లుక్ వచ్చానంటే మటుకి చాలామంది మన కథను విగ్గు పెడుతూ సేమ్ అదే అన్నాడు. సార్ నేను మీకు విగ్గు పెడుతుంటే నాకు జగపతి బాబు గారిని చూస్తున్నట్టు ఉంది అని. అలా జగపతి బాబు ఎప్పుడని చెప్పారా? జగపతి బాబు గారితో నేను సారు హీరోగా చేసే సినిమాలో నేను ఆయన కాన్వే ఇట్లా విలన్గా చేశాను. అప్పుడైతే అందరికీ తెలుసు బాబు చాలా మంచి వ్యక్తి జగపతి బాబు. ఆయన అయితే రోజు వెళ్ళేటప్పుడు నాకు 2 సార్లు చెప్పారు, గుండు చాలా బాగుంది డిఎస్, ఏమైపోయావు ఇన్నాళ్ళు నువ్వు, కంటిన్యూ చేయి, ప్రొడక్షన్ కొన్నాళ్ళు ఆపు, కంటిన్యూ చేయి, ఆర్టిస్ట్గా బాగుంటుంది నీకు అని మంచి సపోర్ట్గా మాట్లాడేవాళ్ళు, చాలా బాగా ఎంకరేజ్ చేసేవాళ్ళు. సో అంటే ప్రొడ్యూసర్గా పిల్ల జమీందార్తో మంచి మార్కులు వేసుకున్నారు, కానీ ఆ తర్వాత జమీందార్ రేంజ్లో సినిమాలు తీయలేదు డిఎస్ గారు అంటే ఏం చెప్తారు? సినిమాలు ఎందుకు తీయలేదండి? పిల్ల జమీందార్ అనే రేంజ్కి తగ్గట్టు, మీ రేంజ్కి తగ్గట్టు. అదే, పిల్ల జమీందార్ అనే సినిమా జనానికి నచ్చింది, దానికంటే గొప్ప సినిమా ఒకటి తీసి అసలు, కానీ అది మార్కెట్లో అంత ఎలా. అదే మిస్టర్ నోకియా, నాకు బాగా స్క్రిప్ట్ నచ్చి, మంచి బడ్జెట్ ఏంటి, మేకింగ్ ఏంటి, వాస్తవంగా అదిరిపోయే స్క్రిప్ట్ అది. నాకు తెలుసు ఆ సినిమా రిలీజ్ అప్పుడు ఇండస్ట్రీ అంతా అలా ఒకసారి నా నాయక చూసిన సినిమా అది, అంత రేంజ్ ఉంది సినిమాకి, ఆ మేకింగ్ కానీ ఆ సినిమా పబ్లిసిటీ కానీ అది. కానీ నేను ఆశించినంత ఫలితం రాలే ఆ సినిమాలో నాకు. ఇంకా తర్వాత ఇక మరి ఏదైనా ఫైనల్గా డబ్బు ఉంటేనే కదా సార్ ముందుకెళ్ళేది. ఇంకా ఆ తర్వాత ఇక నేను స్లో అయ్యాను. స్లో అయ్యేపాటికి తేజ గారి లక్కీ కింద నన్ను ఇలా ఈ రూట్లో ట్రావెల్ చేయించాడు, ఇంక ఈ రూట్లో ప్రయాణం చేస్తూ ఉన్నా. సో పిల్ల జమీందారు ఎక్కువగా పీజే 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 అని యూత్ కూడా బాగా కనెక్ట్ అయిన సినిమా అది.
అంటే బేసికల్గా నానికి ఒక కెరీర్లో ఒక మంచి ప్లాట్ఫామ్ నాని ప్లాట్ఫామ్ వచ్చింది అంటే పీజే నానికి ఎదిగే దశలో మంచి లిఫ్ట్ అది మంచి లిఫ్ట్ భయంకరమైన లిఫ్ట్ అది కూడా అప్పటికే నాని మూడు సినిమాలు ఇట్లు కొట్టున్నాడు అలా మొదలైంది కూడా ఇట్టు కదా దాని తర్వాత ఇమీడియట్గా మాకు పడతాం అది మాకు ప్లస్ అయింది వెంటనే నానికి డబల్ ప్లస్ అయింది అది సార్ పీజే పిల్ల జమీందార్ సినిమా చేసేటప్పుడు అనుకున్నారా సార్ న్యాచురల్ స్టార్ నాని ఇంత పెద్ద స్టార్ అవుతారు ఇంత పెద్ద పీక్ స్టేజ్కి వెళ్ళిపోతాడు అని అనుకున్నారు ఎవరు ఎక్స్పెక్ట్ చేస్తాం అసలు ఎవరు ఎవరిని ఎక్స్పెక్ట్ చేయలేం కదా అంతే కదా రేపు వర్షం పడుతుందని ఎవరు చెప్తారు అంతే ఇది కూడా అనుకోకుండా జరిగే ఇండస్ట్రీలో మార్పులు అనేది ఓకే నాని టచ్లో ఉంటారు ఇప్పటికి కూడా వెళ్తే చక్కగా రిసీవ్ చేసుకుంటాడు అంతా మాట్లాడతాం ఇంకా బిజినెస్ వ్యవహారాలు అంటారా మనం కూడా రెడీ అవ్వాలి కదా ఖచ్చితంగా సినిమా చేస్తాడు నాకు నాని నేను కూడా రెడీ అయ్యి ఒక టైం నెక్స్ట్ ఇయర్ అనుకుంటున్నా నానితో కలిసి ఏదైనా మాట్లాడి చేయాలండి అంటే పీజే టైంలో మీరు నానిగారిలో చూసిన క్వాలిటీస్ ఏంటి ఇప్పుడు ఒక స్టార్ అయిన తర్వాత నానిలో మారిన క్వాలిటీస్ అంటే ఏం చెప్పగలరు అంటే తనకున్న బిజీ నెట్వర్కే కానీ తనలో నాకు తెలిసి పెద్ద మార్పు ఏమి ఉండదు అదే తను చాలా ఎలా న్యాచురల్ స్టార్ అని ఎలా పేరు తెచ్చుకున్నాడో చాలా క్యాజువల్గా ఉంటాడు అంతే లొకేషన్స్లో కూడా మనం కొంతమంది స్టార్లను చూస్తాము కొంతమంది స్టార్లు ఎలా ఉంటారంటే చాలా అసలు బయటికి కనపడితే ఎందు అన్నట్టుగా ఉంటారు కదా మన నాని అలా కాదు కదా చాలా క్యాజువల్గా ఉండేవాడు చాలా క్యాజువల్గా ఉండే నాకు అసలు ఆ షూటింగ్ జరుగుతున్నట్టు కూడా సరిగ్గా తెలిసేది కాదు అంత ఈజీగా అయిపోయింది నాకు నానితో షూట్ అనేది మంచి రెమ్యునరేషన్ కూడా పీజేకే వచ్చింది నానికి అది బయట ఎక్కువగా చక్కర్లు కట్టాయి వార్తలు కూడా అంటే తను అడిగినంత ఇచ్చా వాస్తవంగా డిస్కషన్ అనేది ఉంటుంది కదా అప్పుడు ఏదో నేను ఒక 5 లక్షలు ఏదైతే అడిగా కాదులేండి మరి తర్వాత చూద్దాం అయితే అన్నారు లేదు అలా ఏం లేదు నీకు ఒకేలా కదనుకుంటే మొత్తం తీసుకున్నాను తను ఎంత అడిగాడో అంత కరెక్ట్గా ఇచ్చాను నానికి గుర్తుందో లేదో నానికి నేను ఒక గిఫ్ట్ ఇచ్చా ఏం గిఫ్ట్ ఇచ్చారు ఓవర్సీస్ ఎవరు చేస్తున్నారు సార్ అని అడిగిచ్చారు నన్ను అడిగిస్తే నాని ఇంకెవరు అనుకోలేదంటే వాళ్ళ బావగారు ఎవరు అక్కడ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు అని అన్నారు అయితే అప్పుడు సరే మీరు తీసేసుకోండి అన్న తీసేసుకుంటే వాళ్ళ మేనేజర్ వచ్చేప్పుడు ఎంత ఇవ్వాలి దీనికి అని అడిగారు మనం ఈ సినిమాలో చాలా హ్యాపీగా ఉన్నాం కదా మనం అంతా ఇండస్ట్రీలో ఉండేవాళ్ళం నానికి ఇది గిఫ్ట్గా ఇచ్చేసానని చెప్పు ఫ్రీగానే ఇచ్చేసా నానికి ఓవర్సీస్ అప్పుడు పిల్ల జమీందారు ఫ్రీగా ఇచ్చా అదే ఇప్పుడు తెలియదు నానికి అది నానికి తెలియకుండా ఎలా ఉంటుంది నాని మేనేజర్గా వచ్చి తీసుకెళ్ళింది జస్ట్ క్యాజువల్గా చెప్తున్నా మేనేజర్ మీరు ఇచ్చిన అమౌంట్ ఇచ్చానండి అని చెప్పుకుండొచ్చు కదా అలా చేయలే మేనేజర్ అతను నానికి ఫస్ట్ నుంచి ఇప్పటికి కూడా నమ్మిన పంట అతను మంచి వ్యక్తి అదే సో ప్రొడ్యూసర్గా అయిన తర్వాత కొన్ని సినిమాలు తీశారు కొన్ని హిట్ అయ్యాయి కొన్ని ఫ్లాప్ అయ్యాయి అసలు ప్రొడ్యూసర్ అయిన తర్వాత మీరు తెలుసుకున్న విషయం ఏంటి సార్ ఇది ఒక బిజినెస్గా తీసుకోవాలి ఎలాంటి వ్యామోహాలకు పోకుండా ఒక బిజినెస్గా తీసుకుని మంచి కథ ఆ కథ మీద కూర్చోవాలి మొన్న ఈ మధ్య ఒక 3-4 ఇయర్స్ క్రితం నేను నానిని కలిసినప్పుడు నా మిస్టేక్ ఏంటో తెలిసి నానికి నేనేం చేస్తాను ఏం చేస్తారు మీరు అంటే తను అబ్జర్వ్ చేస్తుంటాడు అట్లా సరిగ్గా కథ ఏంటో ఆయన ఏదో కాంబినేషన్ పెట్టి చేసేయమంటాడు పట్టించుకోడు అనేది ఉండుంటుంది మైండ్లో రావు గారు మీరు ఫస్ట్ కథ పర్ఫెక్ట్గా రెడీ చేయండి నేను తప్పకుండా ఏదో నాకు నేను లోకల్ సినిమా షూటింగ్లో కలిసాను నానీ ఒకసారి నాని ప్రపోజల్ అనుకుంటున్నాను ఏం చేద్దామని ఫస్ట్ మీరు కథ ఒకటి రెడీ చేయండి సార్ నా కోసం పర్ఫెక్ట్గా కథ రెడీ చేయండి నాకు చెప్పండి చేద్దాం అన్నాడు దాంట్లో నాకు తెలుసు మరి ఉంది కథ ఉంది రెడీ చేసాము ఆయన కోసం అది మరి 1-2 కథలు రెడీ చేసాము ఒక కథ అయితే లక్కీ ఒక అబ్బాయి చెప్పాడు పిల్ల జమీందార్ 2 అనడానికి ఇక అచ్చుగుట్టినట్టు ఉంటుంది అన్నమాట అంటే దాని కంటిన్యూషన్గా కానీ ఆ మోస్తరు కథ అనమాట చాలా బాగుంటుంది అదొకటి చెప్పాలి నానికి మరి నాని అనుతాడు మరి ఇంకెవరిని అవుతారు అంటే బడ్జెట్ స్కేల్స్ కూడా చూసుకోవాలి కదా సో PJ2 రాబోతుంది అనమాట ఖచ్చితంగా PJ2 అనేది వస్తుంది నానితోనే అదే మరి నానితో కూర్చోవాలి మన నానితో మాట్లాడకుండా నానితో ఎలా అంటాను అశోక్తో మనకి మంచి రిలేషన్ ఉంటుంది ఈరోజు కూడా మాట్లాడాడు ఇది మన పిల్ల జమీందార్ డైరెక్టర్ తను ఇప్పుడు బాగా పెద్ద పెద్ద సినిమాలు చేస్తున్నాడు కదా హిందీలో ఇప్పుడు భాగమతి చేస్తున్నారు ఓకే మరలా వెబ్ సిరీస్లో కూడా చాలా బిజీగా ఉన్నాడు హిందీలో ఇప్పుడు ఈ పిల్ల జమీందార్ సినిమా మనం హిందీలో కూడా ప్లాన్ చేస్తున్నాం సార్ ద్రోణ ఆ టైంలో అంటే
ప్రేమణి గారు దాంట్లో బిక్ని ఒక సాంగ్ ఉంటుంది. ఈ మధ్యకాలంలో కూడా ప్రేమణి గారు ఐ థింక్ ఒక ప్రోగ్రామ్కి వచ్చినప్పుడు ఇంటర్వ్యూలో కూడా చెప్పారు, ఆ టైం 2009లోనే బిక్ని వేసుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అంటే 10 సంవత్సరాల క్రితమే బిక్ని వేయించారు మీరు ఆ సీన్లో. అంటే యాక్చువల్గా చెప్పిన స్టోరీలో బిక్ని వేసుకునేది లేదు, సడన్గా ప్రొడ్యూసర్ వచ్చి ఈ సీన్లో మీరు బిక్ని వేసుకొని ఈ సాంగ్ చెయ్యాలి అని చెప్పినప్పుడు ప్రేమణి రియాక్షన్ ఏంటి? అప్పుడు రియాక్షన్ ఏంటంటే, యాక్చువల్గా అడిగింది నేను కాదు, కుమారేలు అడిగాడు డైరెక్టర్, ఈ సాంగ్కి ఇట్లా అనుకుంటున్నానమ్మా మరి అయితే బాగుంటుంది అని. అమ్మాయి పాపం ఒక 5 నిమిషాలు అని క్యారవాన్లోకి వెళ్ళి వాళ్ళ అమ్మతో చెప్పి ఇటు ఎక్కింది అటు దిగింది అంతే సినిమా ట్రిక్లో 5 నిమిషాల్లో ఇటు ఇటు చెప్పేసి అటు బిగ్ని వేసుకుని దిగేసింది. అప్పుడు రెడీగా ఉండవు కదా మాట, వాళ్ళ అమ్మ చెప్పడం కోసం లోపలికి వెళ్ళి మర్యాదగా మాట్లాడుకుని ఇలా కిందకి దిగింది. అలా వెంటనే వచ్చి ఓకే కుమార్ గారు ప్రొసీడ్ అంద అంతే. ఆ టైంలో బాగా ట్రోల్స్ అయినాయి కదా అప్పుడు. ప్రీమణి బిక్ని వేసుకోవడానికి ప్రొడ్యూసర్ని మనీ మనీ గుంజేసిన ప్రీమణి అని అదని ఇదని ప్రశ్నలో వచ్చాయి. నిజంగా తీసుకున్నారా? లేదు, అందుకని నేను ఖచ్చితంగా ఒక ప్రెస్ మీటింగ్ పెట్టి చాలా క్లియర్గా చెప్పాను ప్రెస్లో ఒకసారి, అమ్మాయి నన్ను 1 రూపాయి ఎక్స్ట్రా అడగలేదు, ఏది బిక్ని గుర్చి అసలు నన్ను ఎక్స్ట్రా డబ్బులు అడగటం కానీ దాని గురించి టాపిక్ కానీ లేదు. ఆమె కూడా ఓకే నేను చేస్తానని చెప్పి తృప్తిగా హ్యాపీగా యాక్ట్ చేసింది. అది మా సినిమాకి ప్లస్ అయింది. ఓకే, 100% సినిమాకి ప్లస్ అయింది. అంటే విపరీతమైన ఆ టైంలో, ఇప్పుడంటే యూట్యూబ్లో వచ్చి అది ఇవి ఈ రొమాన్స్ బొమ్మలు ఇవన్నీ కామన్గా చూసేస్తున్నారు, కానీ ఆ టైంలో బిగ్ని అంటే అది ఒక పెద్ద క్రేజ్. 10 ఇయర్స్ బ్యాక్ అది కూడా బాగా ప్రీమణి బాగా లేత. ప్రీమణి అప్పుడు కొంచెం మార్కెట్లో కూడా అమ్మాయి పెద్ద హీరోయిన్ స్థాయిలో ఉంది కదా అప్పుడు. అది అది మనకు బాగా ప్లస్ అయింది సినిమాకి. అది ఆల్మోస్ట్ వాళ్ళకు కూడా తెలుసు కదా, హీరోలు కూడా అప్పుడు ఏడైంది ఫ్లాపుల్లో ఉన్నారు. నితిన్ ఆ సినిమా బాగా ప్లస్, 27 సెంటర్లు 50 రోజులు పడిందండి ఆ రోజుల్లో. అది దానికోసం చాలా కష్టపడ్డాం. ఇది ఆ సీన్ కోసమా లేకపోతే ఆ పాట కోసమా? ఆ సీన్ కోసం పాప మామయ్య కష్టపడింది, మనమేమో పడతాం. కానీ గోకర్ణలో సెట్ వేసాం ఐలాండ్లో. గోకర్ణ అంటే కర్ణాటక, మన గోవాకి బోర్డర్లో ఉంటుంది అది, సముద్రంలో సెట్ వేసాం అన్నమాట. దానికి బా దాని కష్టాల వర్ణనాతీతం. సో ఫైనల్గా రిజల్ట్ మనకు బాగా వచ్చింది. ఓకే, అందరు నిలబడ్డారు బాగానే, నాకంటే అందరు దాంట్లో వాళ్ళు బాగా నిలబడ్డారు. అవునా? మరి హీరో కూడా అక్కడి నుంచి స్థాయి పడిపోకుండా నిలబడ్డాడు కదా నితిన్కి, చాలా ప్లస్ నితిన్కి. అప్పుడు నితిన్కి చాలా ఫ్లాప్లు ఉన్నాయి కదా? అవును, ఫ్లాప్లోనే ఉన్నాయి వాస్తవంగా, 8-9 ఫ్లాప్స్. కానీ బాగా కష్టపడ్డాడు తర్వాత. ద్రోణ కూడా నితిన్ బాగా కష్టపడ్డాడు. 40 లక్షల మంది వీక్షిస్తున్న సుమన్ టీవీకి కంగ్రాచులేషన్స్. ఇంకా ఇంకా ఎదగాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్ టు సుమన్ టీవీ ఫర్ గెటింగ్ 4 మిలియన్ సబ్స్క్రైబర్స్. ప్లీజ్ కీప్ వాచింగ్, ప్లీజ్ కీప్ సబ్స్క్రైబింగ్.